సీట్లతోటి ఇదే మీరు రాసుకుని మళ్ళీ టెలికాస్ట్ చేయండి, 136 అసెంబ్లీ, 21 పార్లమెంట్ తోటి మొత్తం దుమ్ము దులిపేస్తుందండి. ఆంధ్ర రాష్ట్రంలో ఒక కొత్త వరవడే వస్తుంది జనసేన. ఆ జనసేన రేపు తెలుగుదేశం జనసేన కూటమి వస్తే వీరు పథకాలన్నీ రద్దు చేసేస్తారు, పథకాలు ఇవ్వరు. కాబట్టి ఆయన ఉన్నారుగా మిగతా మాట్లాడే వాళ్ళు, అంబటి కానీ ఇంకోళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ పథకాలు రద్దు చేస్తారు. ఇంకో ఆమె ఆవిడేదో కైతక్కల రోజా ఏదేదో మాట్లాడుతుంటుంది. సో రద్దు చెయ్యం. పవన్ కళ్యాణ్ గారిని మొన్న కూడా ఒక మాట మాట్లాడారు, మేము పథకాలు అనేవి రద్దు చేయం, ఇంకా పెంచడానికి ప్రయత్నిస్తాం. ఒకటి మా జేబులో డబ్బు లేకపోయినప్పుడే మేము చనిపోయిన కౌలు రైతుల ఆత్మహత్యలో చనిపోతే వాళ్ళకి 100,000 రూపాయలు లేకుండా మేము 200,000 రూపాయలు పంచిపెట్టాం. అలాంటిది మా జేబులో అధికారం అనేది ఉంటే ఇంకా 10 రూపాయలు ఎక్కువేసే మేము ప్రజలకి సేవ చేస్తాం. కానీ పథకాలు మటుకు రద్దు చేయగలన్న దీవెన జగనన్న ఇది రేపొద్దున్న అది ఆవిడ ఏదో రోజా గారు ఏదో పాట పాడారు కదండి, ఇది పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుంటే మనం సినిమాలకు వెళ్ళొచ్చు, అలాగే చంద్రబాబు గారిని నమ్ముకుంటే మనం జైలుకి వెళ్ళొచ్చు, అదే జగనన్న నమ్ముకుంటే అంటే కొంచెం కూర ఉంటే ఇయ్యమ్మో కొంచెం పప్పు ఉంటాయేమో అని అడుగుతారు. మనం వరల్డ్ కప్ కొడదాం అనుకున్నాం, దురదృష్టం మనకు రాలేదు. కానీ ఇక్కడ వైన్ షాప్లో వరల్డ్ కప్ వచ్చింది. ఏంటంటే ఎప్పుడు ప్యాకేజ్ అంటే ఎవరు ఇచ్చారంటే మీరు చూసారా? ఇప్పుడు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఆయన. ఏదో సైద్ధాంతిక కారణాల వల్ల కొన్ని చోట్ల ఒక పెళ్లి చేసుకున్నవాడు 100 సెటప్లు పెట్టుకోవచ్చు బయట. వీళ్ళు ఏమైనా శ్రీరామచంద్రులు వీళ్ళు ఏమన్నా బయట 3 పెళ్ళిళ్ళు చేసుకోవటం వల్ల పోలవరంకి వచ్చే నిధులు ఏమైనా 3 ఏమైనా ఆపేశాట లేదు కదా. ఏంటంటే బురద చల్లటం ప్రక్రియ. 3 పెళ్ళిళ్ళు చేసుకున్నా సరే లేడీస్కి మేము పెద్ద పేట వేస్తాం, మా ప్రభుత్వం పెద్ద పేట వైఎస్ఆర్సీపీ అంటే మహిళలకి ప్రాధాన్యత అన్నా సరే. మరి ఇప్పుడు ఇక్కడ వద్దనుకుని వారు విడిపోయారు, కోర్టు ద్వారా విడిపోయారు, విడాకులు తీసుకున్నారు. వేరే కాపురంలో ఉంటుంది ఆ అమ్మాయి. మరి ఆ అమ్మాయిని ఇలాగ మానసికంగా ఆ అమ్మాయి ఎంత ఇబ్బంది పడుతుంది? ఆ అమ్మాయికి వేరే కాపురం ఉంటుంది. ఇలాగే అమ్మ ఇప్పుడు నాకు తెలిసిన వ్యక్తిగతంగా విశాఖపట్నం నుంచి ఫోన్ వచ్చి, అయ్యా పనిచేసే ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదండి, వంటవాళ్ళు వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఉండి ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నారంటే ఆ అమ్మాయి చాలా క్షోభపడి బాధపడ్డారంట. ఇలాంటి సంఘటనలు మరి వీళ్ళు పైశాచిక ఆనందం. 2 చోట్ల ఓడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి మన టూరిజం మినిస్టర్ కూడా 2 చోట్ల ఓడిపోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రులు ఒకటేనండి. చాలామంది ఏమన్నారంటే ముఖ్యమంత్రి ఎవరు ముఖ్యమంత్రి ఎవరని. ముందు ఏంటంటే అండి, ఒక శత్రువుని కొట్టడానికి అద్భుతంగా శక్తులన్నీ చేరాలి, కూడాలి, వాటి మీద విజయం సాధించాలి, తర్వాత పదవి తర్వాత గురించి మాట్లాడదాం అని ఇద్దరు అధ్యక్షులు అదే మాట అన్నారు. సో శాంతి సహనం మేము పాటిస్తాం, మేమేమి గొడవలకి వెళ్ళాం. సో మా అభ్యర్థులు మేము గెలిపించుకుంటాకి తీవ్రంగా ప్రయత్నిస్తాం.